अच्युतं केशवं कृमोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् కేశవం కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం నేను మీ కేశవులు గురుస్వామి ఈరోజు ధనం అనే ఇంధనం గురించి తెలుసుకోబోతున్నాం జీవితం అనే వాహనం నడవటానికి ఆ ధనమనే ఇంధనం ఉంటేనే ముందుకు సాగుతుంది ధనం మూలం మిదం జగత్ ధనం లేదంటే ఎంతటి గుణం ఉన్నా నువ్వు ఈ సమాజానికి అంటుంటారు కానీ గుణం కంటే మించినది మరొకటి లేదు నాణ్యతను కోల్పోయి నాణ్యం వెనక పరిగెడుతూనే ఉంటారు మనుషులు ఆ బంగారు నాణ్యములో రూపాయి నాణ్యములో దొరికితే చాలు అని ఒళ్ళంతా స్వార్థంతో పాముకు కూరలలోనే ఉంటుంది కానీ మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది స్వార్థం ధనంపై మోహం దాహం ఏదో దోచేద్దాం కాచేద్దాం అనుకుంటారు మహామహా చక్రవర్తులు ఎందరెందరో ఎందరెందరో సామ్రాజ్యాల్ని దోచుకోవాలి అన్నింటినీ తన కైవసం చేసుకోవాలి అని పోరాడి పోరాడి చివరికి ఆ భూమాత కైవసానికి చిక్కి భూస్థాపితం అయిపోయారు ఎవరు చిరస్థాయిగా భూమిపైన నిలబడ్డవారు లేరు ఒక జీవిత మార్గ దర్శకత్వంతో నిర్దేశకత్వంతో సార్థకత అన్నది చేసుకోగలిగితే అదే అతనికి మోక్షతత్వాన్ని కల్పిస్తుంది అలాగని కృషి చేయక కృషిగా తిరుగుతూ ఉంటే ఏమీ సాధించలేని సోమరులుగా మారిపోతారు సంపాదించాలి కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు స్వార్థంతో కాకుండా పక్కింటి వాడినో పొరుగింటి వాడినో దోచుకుందాము అనేది కాకుండా కష్టార్జితంతో నిలబడాలి సంపాదించాలి వ్యక్తిగా సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తించబడాలి దానికి ఏం కావాలయ్యా అంటే ధనలక్ష్మి కటాక్షం కూడా తోడవ్వాలి సరస్వతి కటాక్షం తోడవ్వాలి శక్తి అనే పార్వతి కటాక్షం తోడు కావాలి ఈ త్రిశక్తులు మనల్ని తోడై వస్తే మనం సమాజంలో రాణించగలుగుతాం పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతాం లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతాం మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం అటువంటి సాధన తత్వముతోనే మనం యోగ తత్వాన్ని అవలంబించుకోవాలి యోగము అంటే వాడికి ఏమయ్యా దశ మారింది స్టార్ కొట్టిందో ఇంకేదో ఆ లక్గా వాళ్ళ మామగారు వేస్తో వాళ్ళ పిత్రార్జితము తాతగారు వేస్తూ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అది రావాలన్నా కూడా ఈ తలరాత అన్నది ఒకటి రాసే ఉంటుంది లిఖితమై ఉంటుంది మనం ఎంత పొర్లినా మన శరీరానికి అంటుకునేది కొద్దిగా మనకు ప్రాప్తం ఉన్నది మాత్రమే కాబట్టి కొందరు కృషి చేస్తున్నాం కష్టపడుతున్నాం రాత్రింబగళ్ళు చేస్తున్నాం అయినా ధనం ఏమీ చేరటం లేదు చేతిలో నిలబడటం లేదు ఎప్పుడు పర్సు ఖాళీగానే ఉంటుంది పర్సు నిండిపోవాలి నా ఖజానా నిండిపోవాలి అని ఆరాటపడుతూనే ఉంటారు అటువంటి ధనలక్ష్మి కటాక్షం కలిగించే ఒక ముఖ్యమైన ఈ శ్రావణ శుక్రవారపు లక్ష్మీ తత్వాన్ని మీకు దర్శింపచేయాలని ఆ చిత్ర రాజాన్ని మీకు చిత్రించి చూపించాలనుకుంటున్నాను ఆ నక్షత్ర ఆకృతిలో శుక్ర అనే తత్వముతో శుక్రుడు అంటేనే ఆరు కోణములు కలవాడు ఆరు అనే సంఖ్యకు అధిదేవత అటువంటి ఆరు కోణములలో శుక్రలక్ష్మి శుక్రలక్ష్మిని ఇక్కడ ఎందుకు చెప్పవలసింది అన్నది ఆలోచిస్తే ఆమె శుక్ర సహోదరి చంద్ర సహోదరి ధనయోగం కలిగించే తత్వం కలవాడే శుక్రుడు శుక్రుడి అనుగ్రహం ఉంటేనే మన తేజస్సు పెరుగుతుంది మన ఆయుష్ పెరుగుతుంది తెలుగు తేటలు కూడా పెరుగుతాయి అదేవిధంగా శుక్రలక్ష్మి ఎలా ఉంది అనేది మీరు ఇంతవరకు చూసి ఉండకపోవచ్చు చూసి ఉండవచ్చు కానీ నా మనోనేత్రానికి అందిన ఒక సాక్షాత్కారం శుక్రలక్ష్మి అనుగ్రహం ముఖ్యంగా ఐదవ సంఖ్యలో పుట్టిన వారికి బుధ తత్వం ఉంటుంది పద్నాలుగవ సంఖ్యలో పుట్టిన వారికి ఆ బుధ తత్వం ఉంటుంది అదేవిధంగా ఇరవై మూడు అనే సంఖ్యలో పుట్టిన వారికి ఈ బుధ అనుగ్రహం ఉంటుంది ఈ నక్షత్రములన్నింటికీ బుధ ఆధిపత్యం ఉంది కాబట్టి లక్ష్మీ కటాక్షం ఉంటుంది పచ్చటి వర్ణముతో వారు పచ్చగా కళకళలాడుతూ ముందుకెళ్తూ ఉంటారు ఓర్వ లేని వారు దిష్టి పెట్టడం కూడా జరుగుతుంది అయ్యా నాకేదో నరఘోష తగిలింది ఏదో జరిగింది అంటూ బాధపడిపోయేవారు ఉంటారు అటువంటి తత్వముతోనే ఆ బుధ లక్ష్మిని కూడా ఇప్పుడు చిత్రించి చూపించాలనుకుంటున్నాను ఇవన్నీ కాకుండా ఆశ్లేష రేవతి బుధ నక్షత్రములు ఆ రేవతి ఆశ్లేష ఈ జ్యేష్ట అనే మూడు నక్షత్రములు త్రినక్షత్రములు కూడా బుధ ఆధిపత్యంతో ఉంటాయి బుధ దశలోనే ఈ నక్షత్రములు వారు జన్మించడం జరుగుతుంది ఈ జ్యేష్ట నక్షత్రం వారు ఆశ్లేష నక్షత్రం వారు రేవతి నక్షత్రం వారు మొక్కను పెంచిన అద్భుతంగా పెరుగుతుంది ఎవరికైనా ధనం ఇచ్చిన వారికి యోగిస్తుంది ఇటువంటి చక్కటి ఫలితాలు కలిగినదే ఈ రేవతి ఆశ్లేష జ్యేష్ఠ నక్షత్రముల వారు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులు కూడా ఈ త్రికల సంఖ్యలే ఇవన్నీ కలగలిపితే త్రికళా జ్ఞానంగా నేను ఇన్నేళ్ళు అందిస్తూ వస్తున్న జ్ఞానతత్వంతో ఆ త్రికళా తత్వముతో ఆ శుక్రలక్ష్మి అనుగ్రహముతో కేశవ యోగ ఆలయము అన్నది నిర్మాణం జరుగుతుంది తప్పనిసరిగా మీకందరికీ ఆ యోగలక్ష్ముల అనుగ్రహము యోగ యోగినిల అనుగ్రహము కలగాలనే తపనతో తపస్సుతో ఆరాధనతో నివేదనతో సాధనతో ఆ ఆలయ నిర్మాణం చేస్తూ వస్తున్నాను నా శక్తి మేరకు పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చెయ్యాలన్నది కాదు నాకు భక్తిగా సమాజ సేవ కోసం ఈ చిన్న ఆలయ నిర్మాణం జరుగుతోంది ఆ యోగ యోగిని ఆలయము యోగిని దర్శన భాగ్యము త్వరలో మీకందరికీ కలిగించాలని నా తపన తపస్సు అదేవిధంగా ఇప్పుడు అగ్ని చిత్రంతో ఆ శుక్రలక్ష్మిని ఆ బుధలక్ష్మిని ఆ చంద్ర సహోదరిని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం ఊర్ధ్వముఖంగా ఒక త్రికోణము అధోముఖంగా ఒక త్రికోణము ఇలా ఏకమైతే ఈ మధ్యస్థానమే అతి ప్రధానమైన ఒక ఐదు అనే సంఖ్యగా నాకు అగుపిస్తే ఆ సంఖ్యని ఈ విధముగా ఐదు అనే సంఖ్యగా మారితే ఆ ఐదు అనే సంఖ్యములోనే వరద ముద్రలతో లక్ష్మీ కటాక్షం కలిగి ఆ తల్లి సిరుల వర్షం కురిపిస్తూ శ్రావణ లక్ష్మిగా శుక్రలక్ష్మిగా చంద్ర సహోదరిగా ఇరువైపులా లాభకరి శుభకరి అనే ఇరు గజములతో రెండు ఏనుగులు ఉంటాయి మామూలుగా లక్ష్మి యొక్క చిత్రపటంలో రెండు ఏనుగులు ఉంటాయి కుడివైపు ఉన్న ఏనుగే లాభకరి ఎడమవైపు ఉన్నదే శుభకరి ఈ రెండు శుభకరి లాభకరి కాకుండా మధ్య ఉన్న ఈ తల్లి శ్రీకరి అటువంటి మహా దర్శనముతో సిద్ధ సిద్ధయోగులు నాకు అనుగ్రహించిన జ్ఞానముతో మీకందరికీ ఆ చిత్ర రచన చేస్తూ ఆ తల్లి యొక్క అనుగ్రహం మీకందరికీ కలగాలని ఈ చిత్రరాజాన్ని మీకు అందచేస్తున్నాను మరి కాసేపిట్లో సప్తవర్ణ సమ్మేళనముతో ఆ తల్లి సాక్షాత్కరించబోతుంది ఈ చిత్రరాజము త్రికళ శుభకరి లాభకరి శ్రీకరి యోగలక్ష్మి ముద్రగా ఆశ్లేష రేవతి జ్యేష్ఠ అనే నక్షత్ర ముద్రగా నాలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు అనే సంఖ్యల ముద్రగా షట్కోణ ముద్రగా ఈ విధముగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆశ్లేష జ్యేష్ట రేవతి అని ఆరు విధములుగా ఆ శుక్రలక్ష్మి తత్వముతో స్వస్తిక్ ఆకృతితో ఉన్న కమలముతో సుదర్శనము మరియు పాంచజన్యము కలగలిపిన ఒక కమలముతో ఇరు కమలములతో ఆ తల్లి అటూ ఇటూ ఓంకార గజకర్ణములతో ఉన్న ఈ లాభకరి మరొకటి శుభకరిగా ఇక్కడ అగుపిస్తూ ఉంటే శ్రీకరిగా ఆ తల్లి ఇక్కడ కొలువై ఉంటే అభయ ముద్రలతో వరద ముద్రలతో ధనధాన్యాదులను కురిపిస్తుంటే మీ ఇంట కనకదార పంట పండిస్తుంటే అంతకంటే ఇంకేం కావాలి ఆ శుక్రలక్ష్మి అనుగ్రహం ఆ చంద్ర సహోదరి అనుగ్రహము ఆ బుధలక్ష్మి అనుగ్రహము మీకు అన్నింటా విజయాన్ని కలిగిస్తూ మీ ఇంట ఉన్న దరిద్ర దోషములను అన్నింటినీ హరిద్ర తత్వముతో దహించివేస్తూ మీకు కనకదార వర్షముతో ఉన్న ఆ పసుపు వర్ణము మరొక స్వర్ణమయమైన జీవితాన్ని ప్రసాదిస్తే ఆ తల్లి కటాక్ష వీక్షణం మీ ఇంట ప్రసరించి అన్నింటా విజయం కలిగి అన్ని రంగములలోనూ మీరందరూ రాణించాలి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులు కావాలి ఆ మీనముల లాంటి నయనములు ఆ నయనముల నుండి అతి వినయములను శక్తివంతమైన విజయవంతమైన పయనమును సూచిస్తూ కటాక్ష వీక్షణం చేస్తూ ఐదు అనే సంఖ్యలో బుధతత్వంతో నేనున్నాను చంద్ర సహోదరిగా నేనున్నాను ఆ శుక్ర సహోదరిగా నేనున్నాను అన్నింట నేనే కొలువై ఉన్నాను శ్రీవస్థలగా ఆ శ్రీమన్నారాయణుడి వక్షస్థలాన నేనున్నాను శ్రీదేవిగా భూదేవిగా ఆయన వక్షస్థలాన ఇరువైపులా ఉన్నాను లోకమంతటా నేనే 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 అంటూ ఆ తల్లి దే దీప్యమానంగా జగజ్జననిగా ఈ లోకాన్నంతటినీ ధనం అనే శక్తి వెనక నడిపిస్తూ కుబేర లక్ష్మిగా ఐశ్వర్య లక్ష్మిగా సంతాన లక్ష్మిగా భోగభాగ్యలక్ష్మిగా ఆ తల్లి విజయలక్ష్మిగా వీరలక్ష్మిగా ఈ సంతాన లక్ష్మిగా అనేక లక్ష్ములన్నీ ఏకమైతే ఈ విధంగా ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మిగా అవతరిస్తే ఆ చిత్ర దర్శనం మీకందరికీ కలిగిస్తే ఆ తల్లి అనుగ్రహముతో ఆ కరుణాన కట్ ఆ కరుణా కటాక్ష వీక్షణం మీ ఇంట ప్రసరిస్తే తప్పనిసరిగా కనకదార పంట మీ ఇంట కురవాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే కమలాత్మికయ్యై నమ ఈ త్రికళ లక్ష్మి శుభకరి లక్ష్మి లాభకరి లక్ష్మి శ్రీకరి లక్ష్మి యోగలక్ష్మి సంతానలక్ష్మి భాగ్యలక్ష్మి విజయలక్ష్మి వీరలక్ష్మి ఈ అనేక రకములైన శుక్రలక్ష్మిగా బుధలక్ష్మిగా లాభకరిగా శుభకరిగా శ్రీకరిగా షష్టిక్ అనే పద్మ కమలాత్మికగా ఆ శా పాంచజన్య కమలాత్మికగా ఈ విధంగా నాకు అగుపిస్తే ఈ చిత్ర దర్శనం మీకు కలిగిస్తే మీ ఇంట ప్రేములు కలగాలి విజయలక్ష్మిగా వీరలక్ష్మిగా సంతాన లక్ష్మిగా ఆ తల్లి మీకందరికీ ధన లా ధనధాన్యాదుల అనుగ్రహాన్ని కలిగిస్తుంటే ఆ తల్లి అనుగ్రహముతో మీరు అన్నింటా ముందంజ వేస్తుంటే ఈ పసుపు కుంకుమల అభిషేకములతో ఆ తల్లిని అర్చిస్తుంటే లోక కళ్యాణం కోసం మీకందరికి ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలి ఈ కుంకుమ అర్చనతో ఈ పసుపు కుంకుమ అర్చనతో ఆ తల్లి మీ ఇంట కనకదార పంట పండిస్తూ అందరినీ విజ్ఞాన మార్గాన నడిపిస్తూ ధన ధాన్యాదులను మీ ఇంట కురిపించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే శుభకరి ఓం శ్రీమాత్రే త్రికళాయ నమ ఓం శ్రీమాత్రే లాభకరి ఓం శ్రీమాత్రే శ్రీకరి అయి నమ ఓం శ్రీమాత్రే యోగలక్ష్మైన్నమా ఓం శ్రీమాత్రే కమలాత్కయ